హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీకు దోశ పిండితో టేస్టీగా ఉండే ఊతప్పని ఏ విధంగా వేసుకోవాలో తెలియజేయబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సువర్ణ. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. మనం దోశపిండిలో ముందుగానే ఉప్పు కలుపుకొని పెట్టుకోవాలి. సో దోశపిండిలో ఉప్పు కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా చిన్న చిన్నగా ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి కాసన్ని. అదేవిధంగా జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న, టమాటా తురిమి పెట్టుకున్న, క్యారెట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న, పచ్చిమిర్చి కాస్తంత, కొత్తిమీర. ఇప్పుడు మనకు కావలసిన పదార్థాలు చూసుకున్నాం కదా, ఊతప్పని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఇక్కడ చాలామంది ముందుగానే ఇంగ్రీడియంట్స్ అంతా దోశపిండిలో కలుపుకుంటారండి, కానీ నేను అలా చేయట్లేదు. మనం ముందుగా దోశపిండిలో కాస్త సాల్ట్ కలుపుకొని పెట్టుకొని ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ దోశ ప్యాన్ అనేది కాస్త వేడెక్కాలి. వేడెక్కిన తర్వాతే మనం దోశపిండిని వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కింది, ఇప్పుడు దోశపిండిని పల్చగా కాకుండా కాస్త మందంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ముందుగా జీలకర్ర వేసుకుందాం, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, కాసన్ని టమాటాలు, ముందుగా తరిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని ఇప్పుడు మనం దాన్ని కాస్త గరిటెతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఊతప్పని మనం రివర్స్ వేసుకున్నప్పుడు అవి కింద పడకుండా ఉంటాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు మనం కాస్త ఘీ యాడ్ చేసుకుందాం. ఘీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే ఈ ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం మూతతో దీన్ని కాసేపు క్లోజ్ చేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఊతప్పం లోపల అనేది బాగా మగ్గుతుంది, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కాసేపు పెట్టుకున్న తర్వాత తీసేసి దీన్ని రివర్స్ వేసుకోవాలి. అలా వేసుకునే ముందు అందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఊతప్పం అనేది ఎంత బాగా అయిందో. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా వ్యూవర్స్, దోశపిండితో ఊతప్పని ఏ విధంగా తయారు చేసుకోవాలో. దీన్ని టమాటా అల్లం చట్నీ లేదా పల్లీలు పుట్నాల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఈ పచ్చళ్ళు ఏ విధంగా చేయాలో నేను ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను. నా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వాటిని క్లిక్ చేసినట్లయితే ఆ పచ్చళ్ళు తయారు చేసే విధానం మీకు తెలుస్తుంది, వీడియోస్ ఉంటాయి. ఓకే వ్యూవర్స్, మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.